ఎందుకంటే అప్పటి వరకు మోడీ గారితో కుస్తీ పడ్డారు కదా నువ్వేంటి పిఎం నీకన్నా సీనియర్ నేను సిబిఐ అనవసరం సిబిఐ నేను రానేవను రాష్ట్రానికి సిబిఐ రానేవను అని చెప్పేసి రిజల్యూషన్ చేసి సిబిఐ లేదు ఐటీ లేదు ఎన్ఐ లేదు ఏది రానేవను అని అన్న వ్యక్తి ఆలోచన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ అంటే ఓకే అంటే ఆయన చేసినంత పోత కదా ఆయన ట్రాప్ లో ఆయన పడ్డారు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆయన కూర్చున్న కొమ్మనే ఆయనే నరుక్కున్నారు అందుకనే ఎవరు ఇచ్చేసి ఉంటే ఈ ఆరోపణ కూడా ఉండేది కాదు అది ముందే ఈ కేసు ముందే తేలిపోయేది ఇంకా తొందరగా తేలేదు కేసు ఆయన చేసిన తప్పది ఆయన యొక్క ఇది కాపాడు కూడా అప్పటి వరకు ఏదైతే అబద్ధాలు ఢిల్లీ నుంచి గల్లీ వల్లకి వెళ్ళి అబద్ధాలు తక్కారో ప్రజాపౌరులు నలచొక్కాలు వేసుకుని అంతా తిరిగారు దేశవ్యాప్తంగా ఆ క్రెడిబిలిటీ పోతుందని చెప్పి చేశారు ఈ రోజు వాళ్ళకి అస్త్రం దొరికింది వైసీపీ వాళ్ళకి నువ్వు ఎవరు సిబిఐకి అంటే నువ్వే చేసి ఉంటావు అంటున్నారు ఇప్పుడు ఈ రోజు బయటపడింది కదా ఎవరు చేశారంటే వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి గారితో పాటు అలా ఆత్మగా 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే ఎర్రగంగి రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పి ఎస్టాబ్లిష్ అయిపోయింది సో చర్పిన చంద్రబాబు నాయుడు గారితో సంబంధం లేదు కదా అది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆత్మలు వాళ్ళతో పాటు తిరుగుతుంది సినిమా అంతా సో దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వస్తారు పిక్చర్ లోకి సరే ఆయన చేసిన తప్పలా పక్కన పెట్టండి ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తారు వచ్చిందంతా కుటుంబ సభ్యులే వస్తారు కదా సో వచ్చిన పోలీసులు కూడా ఆ రోజు అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఎందుకని కిమ్ అనుకుండా ఉన్నారు అసలు హాకీ టాక్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు ఎలా ట్వీట్ చేశారు పొద్దున్న 6 గంటలు నేను కూడా ఆ రోజు పొద్దున్న టీవీ పెడితే పొద్దున్న 6 గంటలకు వస్తుంది బాబా గుండాలు చనిపోయారు నేను చాలా బాధపడ్డా పాప అప్పుడే చనిపోయారు గుండె చనిపోయారు అంటే కట్ చేస్తే 10-11 గంటలు అయ్యేసరికి మర్డర్ చేసి వస్తుంది షాక్ అయిపోయి ఇదే బాబు పొద్దున్న 6 గంటలకి విజయసాయి రెడ్డి ట్వీట్ అంబట రాంబాబు గారేమో సాక్షిలో చెప్పి ఆయన సంతాపం పాప హాకీ సరిపోయి బాధ అని చెప్పి అది ఆయన కన్నీళ్లు పెడతారు వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ కన్నీళ్లు పెడతారు కట్ చేస్తే మర్డర్ అయిపోయిందని ఇది అక్కడ దాంట్లో సో ఇదో పెద్ద కాన్స్ ఏమండి బాబు గారు ఓకే మీరు కంటిన్యూ చేయండి మూర్తి గారు ఏదో అడిగితే ఇస్తారంటున్నాను సో ఇప్పుడు ఫైనల్ గా ఒక 2 సంవత్సరాలు జరిగింది ఫైనల్ గా ఈ విచారణ ఆఖరి స్టేజ్కి వచ్చినట్టుంది సో తప్పనిసరిగా ఈ విచారణలో ఎవరు ఆ యొక్క కడిగింది ఎవరు కుట్లేసింది ఎవరు అసలు వెనకాల ప్రోద్బలించి ప్రోత్సహించింది ఎవరు ఆ యొక్క ప్లాట్ చేసింది ఎవరు చంపిన వాళ్ళు ఎవరో తెలియంది సో మిగతా సూత్రధారులు ఎవరు దీన్ని భయంగా కవరప్ చేయడానికి చేసిన ప్రయత్నం చేసింది ఎవరు అన్నది తప్పనిసరిగా విచారణలో బయటికి రావాల్సిందే వస్తుంది అప్పుడు నీళ్ళకు నీళ్లు పాలకు పాలవుతుంది అప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏ రకంగా అయితే 2019లో ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ సింపతితో రాయలసీమలో 40 సీట్లు పైసీలకు తెచ్చుకున్నారు 50 సీట్లలో మరి ఇప్పుడు 2024 ఏమొచ్చి ఆ లోపు విచారణ సిబిఐ విచారణ బయటకు వచ్చి నిందులు తేలితే అప్పుడు ఏ ముఖం పెట్టుకుని రేపు ఎన్నికలకు వెళ్తారో చూడాలి మరి రైట్ ఓకే గాయత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మాకుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఏమండి రేపు పొద్దునీళ్ళు ఇదంతా నిజమనుకొని సాక్షులు హెడ్లైన్స్ కూడా వేస్తారు ఇంకేముంది 1990లో వర్మ గారు మోతి గారు కూర్చుని ప్రూవ్ చేస్తారు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ రక్తం అంతా తుడిచారు అందుకే ఆయన కరెక్ట్ గా 2 లీటర్లు అని తెలిసిందని కూడా చెప్తారు వీళ్ళు ఇంకా ఇప్పుడు ఇందాక మూర్తి గారు మాట్లాడుతున్నారు సిబిఐ వాళ్ళు ఇచ్చినట్టు ఆ లీటర్ రక్తం పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పార్సిల్ చేసినట్టు ఎందుకు మాట్లాడినప్పుడు విచారణ చెప్తున్నారు సిబిఐ విచారణ చేస్తా ఉంది దాంట్లో ఎవరు చంపారో ఆధారాలు దొరికే వాళ్ళకి వాళ్ళని విచారణ చేస్తా ఉన్నారు వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలని చెప్పడం అని ఇలాంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మూర్తి గారు మూర్తి గారు మీరు మహిళలకు